పొద్దు పొద్దున్నే 4:30కి వర్షం అండి. ఇవాళ 4:30కి మొదలైంది. ఈ హాల్లో పడుకున్నాను అన్నమాట, వరండాలో. గంగా వాళ్ళు పడుకున్నారు, నేను కాదు. అయితే నావి బట్టలు కొన్ని బయట ఆరేసి ఉన్నాయన్నమాట రాత్రి. ఇంకా నాకు మెలకు వచ్చేసి నేను బయటకు పరిగెట్టుకుంటూ వచ్చేసాను. ఇంకా గంగా వాళ్ళు మంచలన్నీ తీసుకుని లోపలికి వచ్చేసారనమాట. ఇంకా బట్టలన్నీ తీసాము, లోపల వేసాము. ఇంకా నిద్ర మొత్తం పోయిందండి. కాసేపు అలా కూర్చొని వర్షం చూస్తూ ఒక 10 నిమిషాలు అయితే అలా కూర్చున్నానండి. నాకు చాలా ఇష్టం అండి అలా వర్షం పడుతుంటే అలా చూస్తూ కూర్చోవడం నాకు చాలా ఇష్టము. చాలా నెలల తర్వాత అయితే వచ్చిందండి వర్షము. వేసవి కాలంలో ఇది మొదటి వర్షం అన్నమాట మాకు. వర్షం వస్తే ఎదర హాల్ ఉంది కదండి, హాల్ నిండా నీళ్ళేనండి. అంటే ఎదర పెంకులు పగిలిపోయినాయి అన్నమాట, అదంతా నీళ్ళే ఉండేది. అయితే నేను బరకం కట్టించాను అన్నమాట ఇంటి పైన. మొన్ననే 4 డేస్ అవుతుంది బరకం కట్టించి. లేదంటే అసలు హాల్లో సామాన్లు కూడా లోపలికి మోసుకోవాల్సి వచ్చేది అన్నమాట. దెబ్బకి లేచిపోయారా వర్షం దెబ్బకి? ఇప్పుడు టైం వచ్చేసి 4 అండి, 4:30 అవుతుంది. తెల్లవారుజామున పట్టుకుందండి వర్షం. ఇక బట్టలు బయట ఉన్నాయండి, బట్టలన్నీ తీసేసి అదిగో కాసేపు అక్కడ కూర్చొని వర్షం చూస్తూ అలా కాసేపు కూర్చున్నాను అన్నమాట. చాలా బాగా వస్తుంది వర్షం అయితే. నాకు చాలా ఇష్టం వర్షం అలా చూడటం. తెల్లారిపోతుందండి, కోళ్ళు కోస్తున్నాయి, మబ్బు మెరుస్తుంది. వర్షం అయితే స్లోగా తగ్గింది, మొత్తం తెల్లారిపోయింది. ఇదిగో ఇదేనండి బరకం కొత్తది, మొన్ననే వేయించాను అన్నాను కదా. ఇది 1500 పెట్టుకున్నానండి బరకం. అయితే చూడండి క్లైమేట్ ఎంత బాగుందో, పొద్దు పొద్దున్నే మబ్బు నల్లగా కమ్మేసుకొని. వానైతే తగ్గిపోయిందిలేండి, వాతావరణం మాత్రం చాలా బాగుంది క్లైమేట్. ఈ బరకం కనుక కట్టించుకుపోయి ఉంటే ఇక్కడ ఎదురున్న హాల్ మొత్తం నీళ్ళేనండి, మొత్తం నీళ్ళే ఉండేది. సామాన్లన్నీ తడిసిపోయి ఉండేవి. మెయిన్ గ్యాస్ ఉన్న దగ్గరే గ్యాస్ పోయింది కదండి, అక్కడే ఎక్కువ పడుతుంది అన్నమాట వర్షం. ఎదర గ్యాస్ పోయింది కదా, నేను వంటలు చేస్తుంటాను కదా అక్కడ.